کہاں رہوں گا. ఉత్తం చెప్తే ఇట్లేడు కార్ తీసుకొని పోయిండు, మొత్తం ఎట్లెట్లను అయిపోయిందంట, కాల్ లిఫ్ట్ చేస్తలేరు, హాస్పిటల్కి వెళ్ళిండంట. ఒక్కడే పోయి అత్తమ్మ చేయి తిరిగిందని చెప్పిరాళ్ళు. నిజం నిజం అంకుల్, నిజమైన యాక్చువల్లీ ఈరోజు మేము ఒక ముఖ్యమైన వ్యక్తికి కాల్ ప్రాంక్ చేస్తున్నాం, నేను భువనేశ్వర్ని కలిసి. ఇది సాయి కూడా తెలియదు, సాయికి మధ్యలో పిలుస్తున్నా. ఏం ప్రాంక్ చెప్పానా? సాయికి యాక్సిడెంట్ అయింది, ఫుల్ దెబ్బలు, రక్తము, ఇంకా సచ్చాడు బతుకుతాడో కూడా తెలియదు. అలా మమ్మీకి చెప్తా అనేసి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఆ రియాక్షన్ తీసుకుంటాం అన్నమాట. సో ఇది అంటే ఆంటీని బాధ పెట్టడానికో లేకుంటే ఇంకొకటో కాదు, జస్ట్ అంటే ఒక కొడుకు పైన తల్లి చూపించే ప్రేమ ఎలా ఉంటుందో అని చెప్పేసి మాత్రమే. సాయి వాళ్ళ మమ్మ అయితే అది జ్వరం వచ్చిందంటే ఏడుస్తుంది, ఇప్పుడు యాక్సిడెంట్ అయిందంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. యాక్చువల్లీ మన మమ్మీ వాళ్ళు కూడా మనకి ఏమైనా అయిందంటే తీసుకోలేరు, అందుకోసం మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నన్ను తప్పు పట్టకండి ఫ్రెండ్స్. సో చూద్దాం, జస్ట్ నార్మల్గా వాళ్ళ మమ్మీ రియాక్షన్స్ ఎట్లుంటాయా అని చెప్పే వీడియో చేస్తున్నా, అంతేగాని దాని తప్ప ఇంకేం లేదు. ఆమెను బాధ పెట్టడానికైతే నాకు అస్సలు కాదు, జస్ట్ ఊరికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చూడండి. మా అత్తమ్మ ఫంక్షన్ ఉంది ఈరోజు, ఇంతకుముందు కాల్ చేసి సాయి బయటికి వెళ్ళింది అని చెప్పిన. ఇప్పుడు సాయి గారి ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు వాళ్ళ మమ్మీది. చూద్దాం ఫస్ట్ సాయి 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 పిలుచు, సాయి ఫనీ సాయి పిలుచు, సాయి పిలుచు. అప్పటిలో మనం ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. అయ్యో ఫోన్ కలుస్తలేదు, అత్తమ్మ ప్రాంక్ చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఎట్లా ఏడుస్తా స్పీకర్ పెట్టే. ఇట్రారా ఫనీ ముగ్గురం పడుతున్నా అత్తమ్మా. కాదత్తమ్మా, బాధగా 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 వస్తుంది. హలో అత్తమ్మ, అత్తమ్మ సాయి గారికి యాక్సిడెంట్ అయింది అత్తమ్మ. మళ్ళీ నిజమా అత్తమ్మ, జోక్ కాదు. నేను ఉత్తం చెప్తే ఇట్లేడు కార్ తీసుకొని పోయిండు, మొత్తం ఎట్లెట్లను అయిపోయిందంట, కాల్ లిఫ్ట్ చేస్తలేరు, హాస్పిటల్కి వెళ్ళిండంట. ఏమోయిడు ఒక్కడే పోయిండు, నేను చెప్పినా కూడా అరే పోకురా ఈ రోజు అంటే పోయిండు. అత్తమ్మ అత్తమ్మ నాకు ఏం అర్థమైతే లేదు, అక్కడ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసిర్రు, అసలు ఈ బాబుని ఆ హాస్పిటల్ నుంచి చేసిర్రు, అక్కడ ఇన్ని గుర్తుపట్టిరు అంట ఫస్ట్. ఏమో అత్తమ్మ నాకు ఏం అర్థమైతే లేదు, ఇప్పుడు ఒక్కడే పోయి అత్తమ్మ చేతి తిరిగిందని చెప్పిరాళ్ళు. చేతు ఇరిగింది అని చెప్పిర్రు అంతే, నాకు కూడా క్లియర్ గా చెప్తలేరాడు, నేను ఏడుస్తున్నా అని చెప్పి ఎవ్వరు పోలేరు. నేను చెప్పిన రిష్ అన్న వాళ్ళకి చెప్పి నీకే కాల్ చేసిన ఫస్ట్. నాకు మామయ్య మామయ్య ఆడికి యాక్సిడెంట్ అయిందంట మళ్ళీ. నిజం మామయ్య నిజం, నేను ఎందుకు జోక్ చేసా యాక్సిడెంట్ విషయంలో?
ఇంతకు ముందు మాట్లాడినప్పుడు చెప్పిన అత్తమ్మకి ఆడు పోయిండు అని చెప్పి బయటికి, ఆడు నేను చెప్పి ఆడికి చెప్పినా కూడా అస్సలు బాగాలేదు అవుతలేదు అని చెప్పి బయట తిరిగేసి వస్తా అన్నాడు. పో అని చెప్పిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంతకుముందే ఫోన్ వచ్చిరు. అంత వాళ్ళంటే నేను ఇడు అన్నకి ఇస్తా, అన్నతో మాట్లాడు. ఇగో మామయ్య నాకు ఏం అర్థమవుతలేదు, వాడికి ఏమైనా అయితే నేను అస్సలు తీసుకోలేను. హలో హలో అంకుల్, హాయ్ అంకుల్. అది మనోడు బయటికి వెళ్ళాడు అన్నమాట. తెలియదు అంకుల్, అది నాకేం మూడేం బాగాలేదు, నేను అలా బయటికి పోయి వస్తానంటే నేను వస్తానంటే లేదు లేదు నేను మళ్ళీ వస్తాను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళాడు. కారు మా ఫ్రెండ్ది. నిజం నిజం అంకుల్, నిజమే. హాస్పిటల్కి వెళ్దాం అంకుల్. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసినారు, హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా సాయి అనే అంటే కాల్ హిస్టరీలో మనోజ్ది నెంబర్ ఉందన్నమాట, సనాది. అమ్మా అది ఒక్కడే బయటికి వెళ్ళాడు అమ్మా, యాక్సిడెంట్ అయింది. అది బాగా తగిలినాయంటమ్మా. అసలు మన సోయిలో లేడంటమ్మా, చెయ్యి కొద్దిగా ఫ్రాక్చర్ అయిందంట, నెత్తిపైన సోయిలో లేడంటమ్మా, నెత్తిపైన తాకింది బాగా బ్లడ్ వస్తుంది. ఫోటోలు పెట్టారు ఇంతకు ముందే. అసలు ఏం అర్థం కావట్లేదు. మేము వెళ్తున్నామమ్మా, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. ఒక 10-15 నిమిషాల్లో నేను హాస్పిటల్కి వెళ్ళిపోతామమ్మా. ఏమోతమ్మా, నేను కూడా ఫోన్ల పైన ఫోన్ చేసి అక్కడ కూడా లొకేషన్ పెట్టిరు, జల్దీ రండమ్మా, మళ్ళీ ఏమైనా అయితే మా పైన వస్తుంది, మేము తీసుకోలేము అది ఇది. ఏమోతమ్మా, ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చెయ్యని అంటారంట, ఎవరైనా ఒకరు వచ్చేంత వరకు. నాకేం అర్థమైతలేదు, నాకు ఉన్నాడు ఆడు ఒక్కడే. ఇప్పుడు ఆడికి కూడా ఇట్లా ఏందంటే, ఆడికి చెప్పినా కూడా అరే నాకు నాకు ఏమర్థమైతే ఇప్పుడు నేను ఏం చేయాలి మనకి, ఎవరైతే ఏమో ఎవరితో ఏమో. యశ్వంత్ అన్న అని ఉంటాడు అన్నది కారు. ఇప్పుడు ఆడికి ఏమైతే నాకు అత్తమ్మా, అత్తమ్మ నా దగ్గర డబ్బులు కూడా లేవు అత్తమ్మా. అత్తమ్మా హలో హలో అత్తమ్మ అత్తమ్మ నువ్వు ఏడవకు అత్తమ్మా. అత్తమ్మ ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు అత్తమ్మ, ఆడికి ఎట్లా చూపించేమో. పాపం ఫుల్ నడుస్తుంది. అత్తమ్మా రిషన్ వాళ్ళకి చెప్పిర్రంట 1-2 lakhs వరకు అవుతారని చెప్పిర్రంట, నా దగ్గర డబ్బులు కూడా లేవు అత్తమ్మ. అవును హాస్పిటల్ అని నేను అదే అన్న. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు అత్తమ్మ, నేను ఏం చేయాలి ఇప్పుడు. డబ్బులు కట్టేంత వరకు ట్రీట్మెంట్ చేయను అంటారు అంటారు. అవునత్తమ్మా, మామయ్య ఫోన్ చేస్తాడు వాళ్ళకన్నా కానీ మీరు పోండి.
పోతున్నద్దాం అయిపోయిన పరిస్థితి అత్తమ్మ తిన్నావా అన్నం? అత్త వాడికి ఏం కాలేదు, ప్రాంక్ కాల్ చేసినాం. ట్రా నిజం అనుకుంటుంది, మాట్లాడు చేపించే చేపించి పట్టు. అమ్మ మొత్తం సాయినే చేపించాడు అమ్మా. మా నేను లేను మా, నేను ఇప్పుడు వచ్చిన నాకు కూడా తెలియదు, నేను లేను. నేను లేను బయట ఉన్నా, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు నాకు తెలియదు తెలియదు కాల్ చేసిరని. నేను అబ్బా నేను ఎటు పోలే సోనియా వాళ్ళ ఇంటికాడ తింటందుకు వచ్చేవరకు వీడు ఫనీగాడు తమ్ముడు ఉండడు, ఆడు పిలిచిండు అన్న ఇట్లా వెళ్తుంది సనా. కానీ ఏం మాట్లాడు ఇచ్చి పట్టిందా నీకు, నీ అమ్మ ఫంక్షన్ ఉన్నారని చెప్పాలి. మాట్లాడుకో మమ్మీ. ఏం కాదు మమ్మీ నాకు, మీరు మమ్మీ నాకేం కాదు, మీరు ఉన్న రోజులు నీ అమ్మ నేను ఎటు పోతానే ఒక్కో నేను ఎప్పుడైనా ఎటున్నా పోయినా కష్టపడి పైకొచ్చిన పైసలు కాబట్టి 10 మందికి సాయం చేసే చేతులరా మరి, 10 మందికి ఎక్కి చేస్తున్నాం. ఒకరి నుంచో చీటింగ్ చేసో పైకి రాలేము, అర్థమవుతుందా? అందు గురించి అని ఇవన్నీ నేను చెప్తున్నా, అన్నే రకం కాదు. నీ అత్తమ్మంగో ఇదే రిటర్న్ అంటే ఇప్పుడు నేను ఏడు దాకా పోయినా కమర్ పిల్లక వేను, ఇప్పుడు నేను పెరిగిట్ కాడికి వచ్చినా తెలుసా, చివరస్త కాడికి వెళ్ళి మళ్ళీ దించుకున్నా బండి. ఇవన్నీ నీ అత్తమ్మ వాళ్ళు ఏమన్నది విన్నారా? విన్నాం ఒకసారి అత్తమ్మకి ఆ మామయ్య తెలియదు మమ్మీ నిజంగా. ఎందుకు తెలియదు? నాకు మంచి లేదా నమ్మ, నాకేం కాదు మా మీరున్న రోజులు. సరే అత్తమ్మ ఏడవకు. మమ్మీ లవ్ యూ మమ్మీ. మమ్మీ 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 లవ్ యూ మమ్మీ మమ్మీ లవ్ యూ మమ్మీ. శ్రీయన్న కాదు భువనేశ్వర అన్న. భువనేశ్వరన్న తెలియదు ఏడిచినట్టు నువ్వు ఏడుస్తా నాకు ఇంకా భయం వేసింది. అత్తమ్మ ఆడికి ఏం కాదు అత్తమ్మ, నేను ఉన్నంత వరకు కానీ 2 లక్షలు కాదు. నువ్వు ఇప్పుడు 2 లక్షలు కొడితే బట్టలు కొనుక్కుందామని అట్లా అనేసి. సరే అత్తమ్మ మరి ఉండు, నేను ఫోన్ చేస్తాను నీకు, బాయ్.
తల్లి ప్రేమ అసలు చెప్పగానే ఏడ్ చేసింది. అదే నాయన అయితే అన్ని ఆరాధించున్నాడు, అసలు ఏ నిజమా బద్దమా కూడా తెలుసుకోకుండా ఆంటీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. నిజంగా కొన్ని కొన్నిసార్లు అయితే నేను నిజంగా భయపడిన, అయ్యో ఏసి ఇంత సీరియస్ అయిపోయింది అని. చాలా ఏడ్ చేసింది ఫస్ట్. ఇంకా డబ్బులు డబ్బులు మ్యాటర్లు ఎంత అయితే అంత పెట్టుకుంటా అనేసింది. యాక్చువల్ ఇప్పుడు 2 లక్షలు పెట్టేసే పడ్డా బట్టలు వెళ్ళిపోయింది. అసలు కట్టే తెలియదు వచ్చింది ఏం మాట్లాడుకుంటుందో. ఇప్పుడు కాసేపు ఇంకా అది కూడా ఏడుస్తాడేమో ఇంకా. సో ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం సేఫ్ ఉండండి అని కోరుకుంటున్నాను అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ప్లీజ్ సనా.